కి స్వాగతం. నేను మీ పద్మజ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అలాగే పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికారం దుర్వినియోగం జరుగుతుందని, దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో జగన్ తో పాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమస్యల పట్ల సమదృష్టి పెట్టి వాటి పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని పార్టీ నాయకులు పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు కీలకమైన పదవులను భర్తీ చేస్తారు. అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద గల పార్టీ కార్యాలయంలో కొత్తగా పదవులు తీసుకున్న వారితో మాజీ వైస్ ఛాన్సలర్ కెఎస్ చలం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా భావించి కమిటీలను నియమించారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ రీజనల్ కార్యదర్శిగా కోన తాతారావు, కార్యదర్శిగా బొలిసెట్టి సత్యనారాయణను నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎం రాఘవరావు, బొగ్గు శ్రీను, తిప్పల రమణారెడ్డి, గడసాల అప్పారావు, అలియేట్స్ రాయలను నియమించారు. ఉపాధ్యక్షునిగా పివి శివప్రసాద్, కోశాధికారిగా తోట సత్యనారాయణ, అధికార ప్రతినిధులుగా ఎం ప్రవీణ్ బాబు ముసలయ్యలకు ఇచ్చారు. అలాగే సిటిజన్ కౌన్సిల్ కు నడూరి రామకృష్ణ, న్యాయ విభాగానికి మార్కండేయులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీలో 11 మందికి, వర్కింగ్ కమిటీలో 32 మందికి అవకాశం కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడుతూ పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, అలాగే ప్రతిపక్ష వైసీపీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, అన్ని వర్గాల ప్రజల సమస్యలు లేకుండా జీవించాలన్నా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అందుకు అనేక సూచనలు కనిపిస్తున్నాయని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షులు బెహరా భాస్కర్ రావులు పేర్కొన్నారు. నగర పార్టీ కార్యాలయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు దరఖాస్తుల ఆహ్వాన కార్యక్రమం 3వ రోజు శనివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపై పెడతామని, రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. అలాగే పార్టీ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది వస్తున్నారని, ఇది శుభ పరిణామమని అన్నారు. 3 రోజుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎంపీ స్థానానికి 7 ఎమ్మెల్యే స్థానాలకు 51 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి సూచన మేరకు పెద్దలు ద్రోణరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మరియు నగరంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలని ఆశిస్తున్నారో వారందరి తాలూకా అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం కోసం గత 2 రోజులుగా మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్ రావడం జరిగింది. రేపటితో ఆఖరి డేటు. చాలా కోలాహలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. దీన్ని బట్టి అర్థమవుతుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగే పార్టీ, రాష్ట్ర భవిష్యత్తుని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళగలిగే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి అనూహ్యమైన స్పందన ఈరోజు కనబడుతుంది. చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. చాలా సంతోషం. ఎప్పటికైనా ప్రజలందరూ కూడా పెద్ద మనస్సు ఆలోచిస్తూ కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఆయన విచ్చేస్తున్నట్టు, ఆయన ఏదో కొన్ని శంకుస్థాపనలు రోడ్లకి, అట్లాగే ఏదో బహిరంగ సభ అని మేము చూసాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని బహిష్కరించారు. కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు ఆయన వాగ్దానం ఇచ్చాడు, విభజన జరిగినటువంటి ఈ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉంది, రైల్వే జోన్ లేదు, ప్రత్యేక హోదా ఇస్తాను, విభజన బిల్లు అమలు చేస్తాను,
అని అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు మాకు మొండి చేయి చూపించాడు. ఇవాళ ఏ మొహం పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. ఆయన ఇవాళ అధికార బలంతో అధికార దీంతో ఇవాళ వచ్చి ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఖాళీ కుండలు విడతలతో స్వాగతం పలుకుతామని ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి అధ్యక్షులు చెలసాని శ్రీనివాసరావు అన్నారు. విజయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి నీరు తెచ్చి ఏ విధంగా అవమానించారో అదే తరహాలో తాము కూడా స్వాగతం పలుకుతామన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాలతో పాటు అధికార టీడీపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతునివ్వాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని విధాలుగా మోసపోయిన మన రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు అప్పలనాయుడు, కువ్వాడ వాసు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఖచ్చితంగా ఆయనకి ఖాళీ కుండలతోనూ పైకి పని పెడతలతోనూ స్వాగతం పలుకుతాం. ఢిల్లీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం దీక్షకు సంఘీభావంగా వెళతాం. ఎందుకంటే గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడుతూ నా మీరందరూ కూడా మా ఎంపీ రామన్ దీక్ష చేస్తున్నప్పుడు మీరందరూ కూడా వెళ్ళాలంటే మేమందరం అనంతపురం శ్రీకాకుళం వారు అనేక మంది మా సాధన సమితి వెళ్ళి అక్కడ ఉండి సంఘీభావం ప్రకటించి వచ్చాము. అందుకని ఎవరు వెళ్ళినా మేము ఎవరు చీజ్ చేసినా సంఘీభావం ప్రకటిస్తాం. రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ కూడా వెళ్ళి సంఘీభావం ప్రకటించి వచ్చాం సభకి. అందువల్ల ఇక మిగతా రాజకీయ పక్షాలను ఆహ్వానించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి అఖిల పక్ష సమావేశంలో పేట పార్టీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లింగాల కాలనీ సమస్యలపై పోరాడుతుంటే అధికార పార్టీ నాయకులు తమపై బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. టీడీపీ నాయకులు తమ పార్టీ సర్పంచ్ను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, చెక్ పవర్ రద్దు చేయించినా, రోడ్లు డ్రైనేజీలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. లింగాల కాలనీలో శంకుస్థాపన చేసిన డ్రైనేజీని ఎందుకు పూర్తి చేయలేకపోయారని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు శంకుస్థాపన తప్ప ప్రారంభోత్సవాలు చేసిన దాఖలాలే లేవని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ నాయకులు లంకా సూరిబాబు, బీసీ నాయకులు ఆడారి ప్రసాద్, కొప్పిశెట్టి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పట్లో మరి ఎవరో ఎవరో ఈ పార్టీకి నాయకులు ఎవరు, మీరు ఈ పార్టీలో ఇన్ని పార్టీలే మాకు అర్థం కాదు. అధికార పార్టీలో కూడా ఇన్ని ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులే మీరు సెట్ చేయలేకపోతారు. మీకు పాగిరపెట్టి అభివృద్ధి పరిచయం ఎక్కడ చేస్తారని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ఏదైనా దమ్ము లేని ఉంటే మా నాయకులు చెప్పింది ఏదైనా పొరపాటు ఉంటే శాతపత్రం ఇచ్చేసి రమ్మనండి. మేము ఎక్కడికైనా సరే మీద కూర్చోడానికి మేము రెడీగా ఉంటాం, చెప్తాం. ఈ రోడ్ డెవలప్ ఆగింది, మీరు పంచాయతీ శంకుస్థాపన చేశారు, లింగాల గౌరవ కాలకు శంకుస్థాపన చేశారు, ఇలా మీరు శంకుస్థాపన చేసుకుంటూ పోవడం తప్ప ఏది ప్రారంభం చేశారో ఒకసారి మీరు. ఎందుకంటే రేపు ఎలక్షన్లు పడిపోద్ది కాబట్టి ఒక ట్రావెల్స్ మంగళ పాలన శుభ్రం చేశారు, ఎందుకంటే మీరు రెస్ట్ తీసుకునేది. అంత తప్ప ప్రజలకు ఉపయోగపడే పని అయితే ఏది చేయలేదు. అలాగే మహిళల్ని కూడా మధ్య పెడుతున్నారు, పేపర్ పత్రికల్ని స్వేచ్ఛని అరింపు చేస్తారు, రోడ్డు చేస్తారు, ఇది తగదు. మీకు ప్రజలకు ఉన్నపాఠం బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖం వీడియో ముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కళ్ళు తెలిసి మేము ఏం చేశారా బాబు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఎలక్షన్ల ముందు రాష్ట్రం అంతా కూడా చెట్టు అనక, పొట్ట అనక, గోడ అనక, మట్టి అనక, అన్ని పొట్టల మీద కూడా జాబ్ కావాలంటే బాబు రావాలనేటువంటి నినాదాన్ని రాష్ట్రంలో వచ్చారు ఆయన. ఈ రాష్ట్ర అమాయక ప్రజలు, అమాయక యువకులు నిజమే చంద్రబాబు నాయుడు నిజంగా మాకు జాబ్ ఇస్తారనేటువంటి ఈ నిరుద్యోగులందరూ కూడా నమ్మి ఆయనకు ఓటేసి సీఎం చేస్తే ఈరోజు జాబు కాదు కదా, కనీసం చిన్న ప్యూను ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు ఆయన. సరే అది అలా పక్కన పెడదాం, నిరుద్యోగ ప్రతి నెలకి 2000 ఇస్తారని చెప్పాడు.
నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ యువకులందరూ కూడా నిరుద్యోగులందరూ మోసం చేసి మొన్నటికి మొన్న ఒక నెల రోజుల ముందు 1000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ 1000 రూపాయలు కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి వన్ టౌన్ ఏరియాలోని బుర్జుపేటలో గల భవానా ఋషి ఆలయ ప్రాంగణంలో శ్రీ భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కొప్పుల రవికుమార్ సారథ్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో స్వామివారికి ఉదయం నుండి అభిషేకాలు హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ఉత్సవాల్లో మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్, బేత సూర్యప్రకాశ్రావు, తెడబు వెంకటేశ్వరరావు, గెడ్డం నరసింహరావు, అమృతవల్లి తదితరులు పాల్గొన్నారు. FBB కలర్స్ ఫెమినా మిస్ ఇండియా 2019 సౌత్ జోన్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ విశాఖ నుంచి తాము ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని సిమ్రాన్ ఫరీద్, సుస్మిత రాజ్, నిఖిత తన్యాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆడిషన్ రౌండ్స్ లో నెగ్గిన FBB కలర్స్ ఫెమినా మిస్ ఇండియా 2019 విజేతలను ద్వారకా నగర్ లో గల బిగ్ బజార్ స్టోర్ లో సత్కరించారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలుగా అంతవరకు వెళ్లడం ఎంతో గర్వంగా ఉందన్నారు. 50 మంది యువతులు పాల్గొన్న ఈ ఆడిషన్ లో పాల్గొనేందుకు ఏ అంశాలు వారికి స్ఫూర్తినిచ్చాయో తెలియజేశారు. ఇంతవరకు వచ్చిన తాము ఈ నెల 24న బెంగళూరులో జరిగే ఫైనల్స్ లో కూడా విజయం సాధిస్తామని నమ్మకం ఉందన్నారు. Good morning, Vaisag. Hi, I am Sushmita Raj and I have been selected as FBB Colors Femina Miss India Andhra Pradesh 2019. Telugu ammai anta varaku vellalante chaala great. So I am really waiting for the finals and thank you. I need your support and love. Thank you. And I got selected for FBB Colors Femina Miss India Andhra Pradesh 2019 as one of the state finalists. Nenu chaala happy ga undi. తెలుగు కొంచెం వచ్చు, సో ఐ కొంచెం వచ్చు, థ్యాంక్ యూ. సో ఐ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ గోయింగ్ ఆన్వర్డ్స్ అండ్ ఐ ట్రై టు లెర్న్ మోర్ తెలుగు అండ్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ టు రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద జోనర్. సో ఐ హోప్ యూ కీప్ సపోర్టింగ్ ఆల్ 3 అవర్స్ అండ్ థ్యాంక్ యూ. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని అభ్యర్థిగా గుత్తుల శ్రీనివాసరావు శనివారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. రాహుల్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెచ్పి కాలనీ నుంచి మద్దెలపాలెం, రామా టాకీస్, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ జంక్షన్ మీదుగా ఎల్లమ్మ తోటలో గల పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. కేవలం రాహుల్ గాంధీ గారు యొక్క అధ్యక్షులు వహించిన తర్వాత దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శ్రేణులు అందరూ కూడా ఉత్తేజంతో ముందుకు నడుస్తూ రాష్ట్రంలోని కేంద్రంలోని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మొత్తం కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా కష్టపడుతున్నారు. అదేవిధంగా మొన్న రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోని కూడా అన్ని పార్టీ కార్యాలయాల్లో ప్రెసిడెంట్ల ద్వారా
దరఖాస్తు స్వీకరణ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఏఐసిసి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరిట రేపు 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా అనంతపురంలో స్టార్ట్ అయినటువంటి ఈ భరోసా యాత్ర ఏఐసిసి పెద్దలు ఉమెన్ చాందీ గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమెన్ చాందీ గారు, అలాగే ఎన్ రఘువీరారెడ్డి గారు, అలాగే ఈ యొక్క ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఒక సభ ఉంటుంది, అదేవిధంగా ప్రియాంక గారి సభ కూడా ఉంటుంది. మొత్తం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉత్తేజంతో ముందుకు నడిచి ఈ యొక్క రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కష్టపడి తీరాలే కష్టపడతామని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తూ, మేము నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి విశాఖపట్నం అభ్యర్థిగా నేను అభ్యర్థిత్వాన్ని నేను పెట్టుకుంటున్నాను, అప్లికేషన్ పెట్టుకుంటున్నాను, దరఖాస్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కనుక నాకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తే నేను తప్పనిసరిగా గెలుపు విజయంతో ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఉంటానని, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మీడియా సోదరులకు కానీ అందరికీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ చట్టాన్ని చేతిలో తీసుకుని యువత స్వేచ్ఛను హరిస్తామంటే యువ భారత్ ఫోర్స్ చూస్తూ ఊరుకోదని సంస్థ అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ సాదిక్ హెచ్చరించారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14న ప్రేమికుల రోజును అడ్డుకుంటామని ఓ సంఘం పత్రికా సమావేశం ద్వారా ప్రకటించిందని, దానిని తాము ఖండిస్తున్నామని అన్నారు. అవసరమైతే సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రచారం అవగాహన కల్పించాలని, అలా కాకుండా పెళ్లిళ్లు చేస్తాం దాడులు చేస్తాం అనడం సరికాదని అన్నారు. వ్యాలంటైన్స్ డే నాడు యువతపై దాడులు చేసేందుకు ఏ సంఘాలైనా ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. నా పేరు డాక్టర్ మహమ్మద్ సాదిక్ అండి. నేను యువ భారత్ ఫోర్స్ అధ్యక్షుడిని. ఏదైతే ఇటీవలే కొన్ని సంఘాలు, ఈ బజరంగ్ దళ్, అలాగే ఈ జన జాగృతి అని చెప్పి కొన్ని సంఘాలు ఈ ప్రజా ఈ పత్రికా సమావేశం ద్వారా ఏదైతే రానున్న ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే రోజు ఇలా జంటగా అమ్మాయి అబ్బాయి ఎవరు కలిసి తిరిగినా వాళ్ళ మీద దాడి చేస్తామని, అలా బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తానని చెప్పేసి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. యువ భారత్ ఫోర్స్ తరఫున మేము వాళ్ళకి ఖండిస్తున్నాం. ఇలాంటి ఏదైతే అప్రజాస్వామ్య విలువలతో, అలాగే చట్టాన్ని చేతిలో తీసుకొని వారి యువత మీద దాడి చేస్తామంటే యువ భారత్ ఫోర్స్ చూస్తూ ఊరుకోదు. అలాగే పోలీస్ కమిషనర్ని మేము కలిసి ఇలాంటి సంఘాలు, సంఘ నాయకుల మీద కఠినమైనగా వ్యవహరించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ ప్రశాంతమైన విశాఖపట్నంలో ఎప్పుడూ ఇలాంటి విష సంస్కృతి లేదు, కానీ ఇలాంటి సంఘాలు వచ్చి ఇప్పుడు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అండదండల్ని చూసుకొని ఇలాగా దాడులు, యువత మీద దాడులు చేస్తాం, ఈ ఉత్తరాన ఉన్న ఈ సంస్కృతి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తామంటే మేము యువ భారత్ ఫోర్స్ చూస్తూ ఊరుకోదు. అలాగే ఏదైతే ఈ ప్రశాంతమైన విశాఖపట్నంలో ఎప్పుడూ ఇలాంటి విష సంస్కృతి లేదు, దాన్ని ఈ అప్రజాస్వామ్యం చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తామంటే యువ భారత్ ఫోర్స్ చూస్తూ ఊరుకోదు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.